రైతు సోదరులకు స్వాగతం. నేను మీ భాస్కర్రావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పంజాబ్ ప్యాడీ రీసెర్చ్ సెంటర్ వారు తయారు చేసిన పిఆర్ 126 అంటే పిఆర్ 126 అనే దొడ్డు రకం స్వల్పకాలిక వరి వంగడం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. పిఆర్ 126 యొక్క కాలపరిమితి 120 నుంచి 125 రోజులు ఉంటుందండి. ఇది దొడ్డు రకం, అధిక దిగుబడినిచ్చే వరి వంగడం అండి. మన ఉభయ తెలుగు రాష్ట్రాలకు అనువైన స్వల్పకాలిక రకం అండి. వర్షాభావ పరిస్థితుల వల్ల ఆలస్యంగా వరి నాట్లు వేసుకునే వాళ్ళకి అనువైన రకం అండి. ఈ యొక్క వెరైటీని ఎంటీయు 1010కి ప్రత్యామ్నాయంగా వేసుకోవచ్చండి. ఇది కోత సమయంలో గింజ అనవసరంగా రాలదండి. గింజ నాణ్యత కానీ బరువు కానీ చాలా బాగుంటాయండి. గింజ బరువు బాగా ఉంటుంది. ఇది 1010కి ప్రత్యామ్నాయంగా వేసుకోవచ్చు. ఈ వెరైటీ అగ్గి తెగుల్ని దోమపోటుని సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇక దిగుబడి విషయానికి వస్తే పంజాబ్లో ఈ వెరైటీ నుంచి 50 నుంచి 60 బస్తాల వరకు వీళ్ళు తీశారండి. అంటే 70 కేజీల బస్తాలు. ఈ వెరైటీ ప్రకృతి వైపరీత్యాలకు పడిపోదు, మొదలు దృఢంగా ఉంటుంది. ఎత్తు 3 అడుగుల నుంచి 3.5 అడుగు వరకు పెరుగుతుంది. ఈ వెరైటీని వేసుకోదలుచుకున్న వాళ్ళు ముందుగా విత్తనాలు తెప్పించుకొని వాటిలో కొన్ని తీసుకెళ్ళి అక్కడ మీకు దగ్గరలో ఉండే మిల్లర్లను కనుక్కొని కొంటామంటేనే వేసుకోండి. లేకపోతే కొత్త వెరైటీ కదా, కొంచెం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముందుగా మిల్లర్ల దగ్గర అనుమతి తీసుకొని వీటిని వేసుకున్నట్లయితే రైతులు నష్టపోకుండా ఉంటారు. ఈ వెరైటీ యొక్క ఇంకొక గుణం మంచిదంటే మంచి గుణం ఏంటంటే దుబ్బు ఎక్కువగా చేస్తుంది, ఎక్కువ పిలకలు వచ్చే రకం అండి. చూశారు కదా వీడియోలో చూపిస్తున్నారు. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొంతమంది రైతులకు ఉపయోగపడుతుంది. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. జై జవాన్, జై కిసాన్, జై హింద్.